కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా సృష్టికర్తైన దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు, ప్రణతులు, నమస్కారాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ రోజు నీ నామాన్ని స్మరించుకుంటానికి అయా నీ సన్నిధిని మేము అనుభవించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు ప్రభువా, ఈ ప్రపంచంలో చాలా మంది ఈరోజు చూడని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు మమ్మల్ని ప్రేమించి మా బలము, మా జ్ఞానము, మా శక్తి కాదు కానీ కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ ఈరోజు సజీవులుగా ఉంచి ఇలా నీ నామాన్ని స్మరించుకుంటానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ ప్రభువా మీరు బలపరచమని అడుగుతున్నాను. ప్రభువా, ఏ ఇంట్లో ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో ఆ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి ప్రభువా విడిపించి మా ప్రియ బిడ్డలందరినీ ప్రభువా మీరు ఆదుకోమని అడుగుతున్నాను. ప్రభువా, ఏ బిడ్డనైనా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారో, రోగులుగా ఉన్నారో, రోగశయ మీద ఉన్నారో, ప్రభువా ఏ ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, భార్య భర్తన అసమాధానముతో సంతులేక, పరిణయము కాక, గృహము కట్టుకోక, ఆర్థిక సమస్యలు తీరక ఎంతమంది అతలకుతమవుతున్నారో ప్రతి ఒక్కొక్కరికి నాయన ఈ వాక్యం ద్వారా విడుదల, ఆదరణ, స్వస్థత, నెమ్మది, ధైర్యము దయచేయమని అడుగుతున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మా భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న మా తెలుగు వారందరినీ, మరిముఖ్యంగా మా ప్రియ బిడ్డలందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించి ప్రభువా ఈ కార్యక్రమం ప్రారంభము నుండి ముగింపు వరకు మెల్కీసెదెక్ క్రమం చెప్పున నిరంతరము యాజకుడుగా ఉన్న దేవా, నువ్వే ఈ కార్యక్రమానికి నాయకుడుగా, అధ్యక్షుడుగా ఉండి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈ సమయంలో మన అందరం కలిసి ఒక పాటను పాడుకుందాం. మరి నాతో పాటు ఈ పాటను రెండవసారి పాడటానికి ప్రయత్నం చేయండి.
I'm not going to be able to do it.
దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా మీ మొబైల్స్ దగ్గరికి సెల్ ఫోన్ దగ్గరికి అంటారండి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మీ మనస్సులు, మీ హృదయాలు, మీ తలంపులు కూడా
చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మీ మనసు నిలపాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం జీవితాలు మార్చేది. ఈ ప్రపంచంలో ఏది మార్చనిది మానవుని యొక్క హృదయాన్ని జీవితాన్ని దేవుని యొక్క వాక్యం మారుస్తుంది. కనుక వాక్యం సరిచేస్తుంది. వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని చక్కబెడతాది. దేవుని వాక్యం ఒక వ్యక్తిని సన్మార్గంలో నడిపిస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం వినాలి, ఆ వాక్యం దగ్గరికి చేరాలి. దావీదంటే నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధల్లో ఇది నాకు నెమ్మదిచ్చింది. కనుక దేవుని యొక్క వాక్యంలో పిల్లరా, మనము బాగా ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న అద్భుతమైన మర్మాలు విషయాలు మనకు బయలుపడతాయి. యేసుప్రభు వారు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో యేసుప్రభు వారు ఒక ప్రయాణం చేయాలనుకున్నాడు. అది మార్కు సువార్త 4:35 దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యాన్ని చూస్తూ ఆ వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. చూడండి ప్రియులారా, యేసుప్రభు వారు ఆ దినమున అద్దరికి వెళ్ళుదామని, అంటే యేసుప్రభు వారి యొక్క ప్రయాణం ఎక్కడికంటే అదే మార్కు సువార్త 5:1 మనం చూస్తే వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చారు. యేసుప్రభు వారి యొక్క ప్రయాణము గెరాసేనుల దేశానికి బయలుదేరారు. యేసుప్రభు వారు ఎందుకు అపోస్తలులతో లేకపోతే ఆయన శిష్యులతో మనము అద్దరికి వెళదాము అని ఎందుకు చెప్పాడంటే ఒక ఉద్దేశం. యేసుప్రభు యొక్క ప్రయాణం వెనకాల ఒక ఉద్దేశం ఉంది. యేసుప్రభు వారు ఊరికే ఎక్కడ పడితే అక్కడికి ఆయన ప్రయాణం చేసుకుంటూ అలాగా కాలక్షేపణ చేయలేదు. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన ప్రయాణం వెనకాల ఒక మర్మం ఉంది, ఆయన అద్భుతం వెనకాల ఒక మర్మం ఉంది, ఆయన ఉపమానం వెనకాల ఒక రహస్యం ఉంది, ఆయన ఉపదేశం వెనకాల ఒక ఉద్దేశం ఉంది. యేసుప్రభు వారు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ఆలోచన పరంగా లేకపోతే ఆయన ఒక ఉన్నతమైన ఏర్పాటు కోసం ఆయన ప్రయాణం కానీ ఆయన ఉపమానం కానీ ఆయన ఉపదేశం కానీ జరిగింది. చూడండి, యేసుప్రభు వారు ఉన్నపాటున అప్పటికప్పుడే యేసుప్రభు వారు అన్నారు మనం అద్దరికి వెళ్దామన్నారు. అప్పుడు యేసుప్రభు శిష్యులు ఉన్నపాటున అక్కడ ఉన్న జనులందరికీ వాక్యాన్ని పంచి వారికి ప్రార్థనలు చేసి వారిని పంపేసిన తర్వాత ఒక చిన్న ధోనిలో యేసుప్రభుని తీసుకుని వెళ్తున్నారు. చిన్న ధోని పిల్లలు, బైబిల్ గ్రంథంలో చిన్నది అనే ఆ విషయాలు చాలా మనకు కనబడతాయి. మరి ఆ నయమానుకు సువార్తను ప్రకటించింది ఒక ఇశ్రాయేలు చిన్నది, పేతురు గారు చెరసాల్లో నుండి బయటకు వచ్చారని వార్త చెప్పేది ఒక చిన్నది, అలాగే దేవుడరా చిన్న గాడిద పిల్ల, మరి గొల్యాతును చంపటానికి వచ్చిన వ్యక్తి ఒక చిన్న దావీదు, మరి యేసుప్రభు వారికి ఆహారాన్ని అందించిన వాడు దేవుని బిడ్డరు ఒక చిన్న అబ్బాయి, 5 రొట్లు 2 చేపలు ఇచ్చాడు. యేసుప్రభు వారు అలాగే ఒక చిన్న దోణిలో ఆయన ప్రయాణమై ఓ దేవుడన అద్దరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. ఎందుకు యేసుప్రభు అక్కడికి రావాల్సి వచ్చింది? ఒక ఉద్దేశం, ఒక ఏర్పాటు, ఒక ఆలోచన. యేసుప్రభు వారు ఏది చేసినా ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక ఆలోచన పూర్వకంగా చేశాడు. ఎందుకు యేసుప్రభు వారు అక్కడికి రావటానికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఆ గెరాసేనుడు దేశంలో ఏమి ఉంది, ఏం జరిగిందని మనము లేఖనములో మార్కు సువార్త చదువుకుందాం. 5:1 చదవండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే, ఆయన చూడ
చూడండి దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడిన చాలండి చూడండి తర్వాత ఆ వాక్యాన్ని మరలా ధ్యానిద్దాం యేసుప్రభువారు ఆ గెరాసేనుల దేశమునకు రాగానే యేసుప్రభు దగ్గరికి ఒక అపవిత్రాత్మ పట్టిన వాడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడు ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు ఏమంటున్నాడు ఆ లేఖనములో మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి చదవండి వాడు సమాధులలో వాసము చేసేది సమాధులలో నివాసము ఎక్కడ వాని యొక్క నివాసం అంటే సమాధులలో నివాసం చేసే ఒక వ్యక్తి ఒక యవనస్తుడు సమాధులలో నివాసం ఇంట్లో నివాసం చేయవలసిన వాడు గ్రామములో ఉండవలసిన వాడు దేవుని బిడ్డలారా ఒక ప్రాంతములో మరి జన సంచారం చేసే స్థలములో ఉండవలసిన వాడు జన సంచారం లేని ఒక చీకటి ఒక సమాధులు ఒక కంపు ఒక దౌర్భాగ్యమైన భయాందోళనకరమైన స్థలములలో నివాసం ఉంటున్నాడంటే మీకు అర్థమయ్యే ఉంటుంది వాని పరిస్థితి ఏంటో వాడు సమాధులలో నివాసం ఉండేవాడు చదవండి సంఖ్యలతోనైనను ఎవడును వాని బంధింపలేక చూసారా సమాధులలో నివాసం ఉన్న వ్యక్తిని తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఆత్మీయులు అందరూ కలిసి ఆ సమాధులు ఉన్న వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చిన ఇంటికాడ ఉండక మరలా వాడు సమాధిలోకి వెళ్తూ ఉంటే మరలా తరచూ వాడు సమాధిలోనికి వెళుతూ ఉంటే వాడిని ఏం చేశారు అంటే సంఖ్యలతో వాడిని బంధించారు తాళ్లతో కాదు సంఖ్యలతో ఇనప సంఖ్యలతో వాడిని బంధించాడు అంటే ఇనప సంఖ్యలతో బంధించారు అంటే వారి యొక్క తీవ్రత ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం సంఖ్యలతోనైనను కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి చూసారు పలుమార్లు అంటే ఒక్క పర్యాయము కాదు రెండు సార్లు కాదు అనేక పర్యాయములు అనేక ఒప్పుడర పర్యాయములు వాని చేతులకు కాళ్లకు సంఖ్యలు వేసి బిగించినను ఆ సంఖ్యలను వాడు పిండి పిండిగా తుత్తినీలుగా చేశాడంటే వాని బలము వాని శక్తి లోపల ఉన్న ఆ అపవిత్రాత్మ యొక్క కార్యములేంటో గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియ మిత్రులారా దైవజనమా మిత్రమా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తిని యేసుప్రభువారు దర్శించటానికి బాగు చేయటానికి వచ్చాడు యేసుప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు ఏమంటాడు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను యేసుప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నీ భారమును తీసివేయటానికి నిన్ను తేలికపరచటానికి నిన్ను విడిపించటానికి నీకు విడుదల ఇవ్వటానికి నీ బంధకములు తెంపటానికి అందుకనే బైబుల్లో ఉన్న మాట ఏంటో తెలుసా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుప్రభువారు భారాన్ని తీసేవాడు అందుకని యెషయా ప్రవచించాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారము ఈ రాజ్యములో ఉన్న ప్రతి భారమును తీసివేయటానికి యేసుప్రభువారు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా యేసుప్రభువారు ఓపుడరా ఎందుకు ఈ గెరాసేనుల దేశానికి వచ్చాడంటే అనేక పర్యాయములు పలుమారులు ఓపుడరా కాళ్లకు చేతులకు సంఖ్యలు బిగించిన వాడు తుత్తినీలుగా చేశాడు బైబుల్ చెప్తుంది ఎవడును వారిని సాధుపరచలేకపోయాడు అంటే తల్లిదండ్రులు సాధుపరచలేకపోయారు ఏ వైద్యము ఓపుడరా వాణ్ణి బంధించలేకపోయింది ఇంట్లో ఉంచలేకపోయింది వాణ్ణి దేవుని బిడ్డారా మనశ్శాంతిగా ఉంచలేకపోయింది వాని నివాసం ఎక్కడంటే సమాధుల్లోనే సమాధుల్లో వాడు ఏం చేస్తున్నాడు లేఖనంలో చూస్తే కేకలు వేసుకుంటున్నాడు వాడు ఎల్లప్పుడును రాత్రి పగలు అంటే రాత్రి పగలు అనే తారతమ్యం లేకుండా ఓపుడర ఇది ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అని ఓపుడర తారతమ్యం లేకుండా ఎప్పుడు రాత్రి మగళ్ళు సమాధుల్లో ఏం చేస్తున్నాడంటే కొండలలోను కేకలు వేచు రాళ్లతో ఎవడును ఓపుడరా తన శరీరమును ద్వేషించడు కాని ప్రతి వాడును దాన్ని పోషించుకుని సంరక్షించుకుంటాడని బైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కానీ ఈ యవనస్తుడు తన శరీరమును ఏం చేసుకున్నాడు ద్వేషించుకున్నాడు రాళ్లతో గాయపరుచుకున్నాడు అనేక మందిని గాయపరుస్తున్నాడు
దేవుని బిడ్డలారా అనేక మందిని భయాందోళనకు గురి చేస్తున్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ గరాసీనుల ప్రాంతంలో ఈ గ్రామం ఉన్న సంగతి యేసు ప్రభువుకు తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు అందరినీ ఎరిగిన వాడు. ఎవరును ఓపుడర ఎవరి గురించి ఓపుడర ఎవరు ఆయనకి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఓపుడర అందరినీ ఎరిగిన వాడు. బైబిల్ గ్రంథములో ఓ ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వాక్యములో మనము చూస్తే, దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే ఆయన గురించి ఓపుడర మోషే గారు ఏమని రాశాడో చూడండి. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వాక్యం, అది ఆకాశ వర్ష జలము త్రాగు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు చూసారు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని చూసేవాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు, ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. అందుకని ఆగరు అంటుంది, చూచుచున్నా దేవుడవు నీవు. చెట్టు మీద ఉన్న జక్కెను చూచాడు, ఎడారిలో ఉన్న ఆగరును చూశాడు, అరణ్యములో ఉన్న ఇశ్రాయేలును చూచే దేవుడు ఇప్పుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ దుఃఖమును చూస్తున్నాడు, నీ ప్రతికూలత చూస్తున్నాడు. నిన్ను చూచిచున్న దేవుడు ఆయన ఒక్కడే. ఈ లోకములో చాలా మంది ఒప్పుడారు నీ వారు నీకు ఉండవచ్చు, కానీ ఎవరు చూచినా ఒప్పుడారా ఆ చూపు వల్ల నీకేమీ ఒరిగేది కలిగేది లేదు. కానీ యేసు నిన్ను చూస్తే, యేసు నీ దగ్గరకు వస్తే, యేసు నీకు ప్రత్యక్షమైతే, యేసు నిన్ను దర్శిస్తే, యేసయ్య నీ దగ్గరకు రాగలిగితే నీ జీవితాన్ని మార్చగలదుడు, నీ బ్రతుకును మార్చగలదుడు, నీ పరిస్థితులన్నింటిలో కూడా తిరగలగలిగిన శక్తి ఈ ప్రపంచంలో యేసు ప్రభు ఒక్కడికే ఉందని దయచేసి గమనించాలని నేను కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఓపుడారా గెరాసేనుల దేశంలో ఈ పరిస్థితి ఉందని యేసు చూసి లక్ష్య పెట్టి వెంటనే అద్దరికి వెళదాం. వీళ్ళకి అర్థమవలేదు, అర్థమవుదండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. కానీ ఆ సిలువ చెంతకు వచ్చిన వారు, ఆ సిలువను ఎరిగిన వారు ఆ దేవుని శక్తిని ఎరుగుదరని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఒకడు ఎందుకు ఈ గెరాసేనుల ప్రాంతానికి వచ్చాడంటే, ఎల్లప్పుడూ వాడు సమాధుల్లోనే ఉన్నాడు, తను తాను గాయపరుచుకున్నాడు, తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నారు, కొండలలో లోయల్లో సమాధుల్లో ఉండి ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు కేకలు వేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఎన్ని రోజులు చూస్తారు, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఎన్ని రోజులు చూస్తారు. పెద్దలు అంటారు కదా, ఉడుడిపోయి ముక్కుని ఎంతకాలం అతికిస్తారు. చూసి చూసి విడిచిపెట్టారు, ఎవరు వారిని సాధుపరచలేకపోయారు. ఏ వైద్యం ఒకడారు, ఏ మంత్రం, ఏ తంత్రం, ఏ వ్యక్తి వాణ్ణి ఆ సమాధులలో నుండి బయటకు తీసుకురాలేకపోయారు. అయితే ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తి, బైబుల్లో ఉన్న మాట ఏంటో తెలుసా, ఏ వ్యక్తి నశించిపోకూడదు. బైబుల్లో ఒకడారా ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ప్రభు సంతోషిస్తాడు. 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ తప్పిపోయినా, ఆ పారిపోయినా, ఆ మందలో నుండి వెళ్ళిపోయినా ఆ గొర్రెని వెతకటానికి వచ్చిన యేసు. ఇదిగో యేసు ప్రభు వారు, అందుకనే ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, ఆయన ఓపుడరా పరిశుద్ధుల కొరకు రాలా, ఆయన ఆరోగ్యవంతుల కొరకు రాలా, చెడిపోయినా పడిపోయినా దారి తప్పిన దురాత్మలతో పీడిపడుతున్నా అనారోగ్యంతో ఉన్న బలహీనతల్లో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. కనుక ఆ ఒక్క వ్యక్తిని కాపాడటానికి, ఆ ఒక్క వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభు దేశాలు దాటుకుంటూ, ప్రాంతాలు దాటుకుంటూ, సముద్రము దాటి ఆయన దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు మిత్రమా, నీ వద్దకు వస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు చదువు లేదు, నువ్వు అనుకుంటున్నావు నేను పేదవాడిని, నువ్వు అనుకుంటున్నావు నాకు ఏ జ్ఞానం లేదు. నువ్వు ఎవరివైనా సరే, ఎంత ఘోర పాపినైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కాపాడటానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. బైబుల్లో ఉన్నమాట, వాడు ఎల్లప్పుడూ సమాధుల్లోనే నివాసం ఉంటున్నాడు. ఎవ్వరూ వాడిని బాగు చేయలేకపోయారు. అయితే యేసు ఆ వ్యక్తిని బాగు చేయడానికి
యేసు ప్రభు ఓ ప్రియరా ఆ వ్యక్తిని లక్ష్యపెట్టాడు, ఆ వ్యక్తిని ఓ ప్రియరా జ్ఞాపకం తెచ్చుకున్నాడు, ఆ వ్యక్తిని రక్షించాలని ఆయన ఆశపడ్డాడు. అందుకని ఆయన అద్దరికి వెళదాం, గెరాసేనుల దేశానికి వెళదాం, ఆ వ్యక్తిని బాగు చేద్దాం. ఓ దేవుడారా వస్తే ఒప్పుడారా ఎవడునో వారిని స్వాధీనపరచలేకపోయాడు, పలుమార్లు సంఖ్యలు తుత్తినీలుగా చేశాడు, కొండలను లోయల్లో ఉండి ఎల్లప్పుడూ కేకలు వేస్తూ తను తాను గాయపరచుకుంటున్న ఆ వ్యక్తి యేసును చూచి, బైబిల్లో ఏమనుందో చదవండి, దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి నమస్కారం చేసి, ఎంత అద్భుతమైన ఒప్పుడారా పదమండి ఇది. ఒక దురాత్మ, ఒక దయ్యము, ఒక సాతాను. సాతానుకు తెలుస్తుందండి దేవుని శక్తి ఏంటో. ఎంతో మంది అపవిత్రాత్మ పట్టుకున్న వారు వస్తూ ఉంటారు, ఆ అపవిత్రాత్మ పట్టిన వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ అపవిత్రాత్మ పట్టిన వారు తెలుసండి దేవుని శక్తి ఏంటో. ఈనాడు దెయ్యములకు తెలుస్తున్నాయి దేవుని శక్తి ఏంటో, ప్రకృతికి తెలుస్తుంది దేవుని శక్తి ఏంటో, దేవుని విలువ ఈ సృష్టికి తెలుస్తుంది, సృష్టిలో ఉన్న దెయ్యాలకు తెలుస్తున్నాయి, కానీ మానవునికి అర్థమవుతుందా? ఓ ఇప్పుడు అపవిత్రాత్మ పట్టిన వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆయన దగ్గర రాగలుగుతున్నావా? సాధుపరచగలిగిన, విడిపించగలిగిన, రక్షించగలిగిన, ఆదుకోగలిగిన, ఆదరించగలిగిన, ధైర్యపరచగలిగిన, విడిపించగలిగిన, సమాధానం ఇవ్వగలిగిన యేసు దగ్గరకు వచ్చే అనుభవం నీకు ఉందా? ఒక దెయ్యం యేసే దగ్గరకు వచ్చింది. దెయ్యానికి తెలుస్తుంది దేవుని విలువ, నీకు తెలుస్తుందా మిత్రమా? నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో విడుదలనిచ్చాడు, ఎన్నో మరణకరమైన రోగాల నుంచి లేవనెత్తాడు, ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించాడు. గుర్తుందా నీకు దేవుడు? ఒప్పుడారా దేవుని యొక్క సన్నిధి ఒప్పుడారా నీకు ఒప్పుడ జ్ఞాపకం ఉన్నదా? దేవుని సేవకుడిని గుర్తున్నాడా? దేవుని శక్తిని గుర్తుందా? దెయ్యము పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి, అపవిత్రాత్మ పట్టిన వాడు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి సాగిలపడ్డాడు. దెయ్యము గడగడలాడుతున్నాయి. సాతానుడు ఎప్పుడైనా దేవుని విలువ సాతానుడు తెలుసు. అపవిత్రాత్మ పట్టిన వాడు సాగిలపడి ఏమంటున్నాడు? యేసు చూసారు, యేసు. ఈ రోజు నాడు యేసు అని పలకగలుగుతుందా ఈ ప్రపంచం? యేసు వైపు చూడగలుగుతుందా ఈ ప్రపంచం? ఈ మానవాలంతా యేసు వైపు చూడగలిగితే ఏ పరిస్థితుల నుంచి ఆయన విడిపించడానికి ఆయన శక్తివంతుడు, సమర్థుడు. ఏమంటున్నాడండి? యేసు అనగా అర్థమైన తెలుసా? రక్షకుడా. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఏ పరిస్థితులను విడిపించగలిగిన, రక్షించగలిగిన రక్షకుడు యేసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడు. ఈ సర్వాన్ని సృష్టించిన సర్వాధికారి ఎవరు ఒప్పుకుంటున్నారండి ఇది? ఈ రోజు నాడు జ్ఞాని ఒప్పుకోగలుగుతున్నాడా? చిన్న అధికారి ఒప్పుకోగలుగుతున్నాడా? ఈ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు ఒప్పుకోగలుగుతున్నారా? మానవులు మా జ్ఞానం, మా తెలివి, మా డబ్బు, మా ఆయుధాలు, ఒప్పుడారు మా సంపద, ఒప్పుడారు మా అధికారం అంటున్నారు, కానీ ఆ యేసును ఒప్పుకోగలుగుతున్నారు. దెయ్యాలు ఒప్పుకుంటున్నాయి, సృష్టి ఒప్పుకుంటుంది, సృష్టి దేవునికి లోబడుతుంది. ఈ సృష్టిలోని సకల జీవరాశులు దేవుణ్ణి వీళ్ళని సాగిన పడుతున్నాయి. ఏమంటున్నాడు యేసు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. నన్ను బ్రతిమాలుకుంటుంది, నన్ను బాధ పెట్టకయ్యా, నన్ను ఈ వ్యక్తి నుంచి గెంటివేకయ్యా అని చెప్పి దెయ్యములు బ్రతిమాలుకుంటున్నాయి. అంటే దేవునికి తెలిసింది. అయితే దేవాది దేవుడు, దేవుని బిడ్డలారా, ఓ మన ఆ దెయ్యము ఓ పిల్లల మాట వినకుండా ఆ మానవుని రక్షించాలని చెప్పి యేసయ్య ఆ దురాత్మలను ఆ మనుషులను విడిపించి ఆ వ్యక్తిని సాధుపరిచాడు, ఆ వ్యక్తిని చక్కబెట్టాడు, ఆ వ్యక్తిని సరిచేశాడు. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే నిన్ను సాధుపరచడానికి, నిన్ను సరిచేయటానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి. ఇదిగో చివరికి నిన్ను ఆయన రాజ్యానికి చేర్చుకుని ఆయనతో పాటు నువ్వు ఉండటానికి. మిత్రమా, ఇదిగో ఈ సందేశాన్ని వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సాధుపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, విడిపించే దేవుడు, ఆ గెరాసేనుల దేశంలో ఎల్లప్పుడూ సమాధుల్లో ఉన్న వ్యక్తిని ఆయన రక్షించి ఇంట్లో
ఓపుడర్ దేవునితో దేవుని ప్రసరతో సహవాసం చేసే వ్యక్తిగా చేశాడు. ఇంకా నువ్వు త్రాగుడుతో ఓపుడరా బానిసగా ఉన్నావా, ఓపుడరా దోపానానికి బానిసగా ఉన్నావా, ఇంకా ఏ చెడు వ్యసనాలకి బానిసగా ఉన్నావా, అందులోంచి నిన్ను విడిపించేవాడు లేడు అని చెప్పి ఆలోచిస్తున్నావా? యేసు దగ్గరకు రా. యేసుని దగ్గరకు వస్తున్నాడు, యేసే వాక్యం నీ దగ్గరకు వస్తుంది. ఆ వాక్యం విని అందులో నుండి విడిపించబడి సంతోషంగా సమాధానంగా నీ జీవితాన్ని వెళ్ళపుచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాణ్ణి బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయటానికి, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని రక్షించటానికి ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమెన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా యేసయ్యకు స్తోత్రాలు. ప్రభు ఇంతవరకు నీ అమూల్యమైన వాక్యాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి. అయ్యా వాక్యానుసరమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి. ఆ గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాణ్ణి లక్ష్య పెట్టిన దేవా, ఈ రోజు నాడు మమ్మల్ని అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభా అందరినీ ప్రభా మీరు నాయన గుర్తు తెచ్చుకోండి. అందరి ఎడల మీ కనికరము చూపండి. మా భారతదేశంలో ఉన్న ప్రభా ప్రజలందరినీ నాయన, మా భారతదేశంలోనే కాదు నాయన, కువైట్ దేశంలో, ఖతర్ దేశంలో, దుబాయ్ దేశంలో, మస్కట్లో, బెహ్రాన్లో, ఇజ్రాయెల్ దేశంలో, సౌదీ దేశంలో, నాయన తండ్రి ప్రపంచ దేశం, అమెరికా దేశంలో, నాయన ప్రపంచ దేశంలో మా తెలుగు వారందరినీ, ప్రజలందరినీ ప్రభా మీరు లక్ష్య పెట్టండి. ఈ భయంకరమైన విపత్తుల నుండి రక్షించండి. ప్రపంచం ఏమైపోతుందో, ప్రపంచం ఎలా ఉందో అర్థము కాని పరిస్థితుల్లో, ఎవరూ సాధుపరచలేని పరిస్థితుల్లో, ఎవరూ రక్షించలేని పరిస్థితుల్లో, ఆ గెరాసేనుల దేశంలో ఉన్న ఆ సమాధులలో నివాసం ఉన్న వ్యక్తిని రక్షించిన దేవా, ఈ ప్రపంచాన్ని రక్షించమని దేహి అని అడుగుతున్నాను. ప్రభు కాపాడమని అడుగుతున్నాను. అయ్యా తండ్రి ప్రజలునైనా మానసికంగా, ఆర్థికంగా ఉనైనా తండ్రి అన్ని విషయాల్లో ప్రభా కుదేలైపోయారయ్యా, కృంగిపోయారయ్యా, కృశించిపోయారయ్యా. ఎవరు ప్రభా లేవలెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరొక్కళ్ళే ఆదుకోగలరయ్యా, మీరొక్కళ్ళే రక్షించగలరయ్యా. అందుకని నాయన అద్దరికి వెళదామని ఈ శిష్యులతో చెప్పినప్పుడు ఉన్న పాటనే బయలుదేరారు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, అవన్నిటిని ప్రభా మీరు ఎదుర్కొని ఆ నాయనా తండ్రి సమాధుల్లో ఉన్న వ్యక్తిని రక్షించినట్లుగా ప్రభు ఇంకా ఎంతమంది జీవితాలు ఇంకా నాయన సమాధుల్లాంటి ఆ కుళ్ళు కంపు, ఆ చీకటి, ఓ అంధకారం, భయాందోళన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ రక్షించండి. ఇంకా ఎంతమంది జీవితాలు సమాధుల్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ఇదిగో నాయన దావీదు అంటాడు సమాధుల్లో నుండి నేను రక్షించితివి అంటాడు. కనుక ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తి మా అందరికీ నాయన గొప్ప సంతోషము, ధైర్యము, ఆదరణ దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ప్రభా నాయనా తండ్రి ఎంతమంది నాయన ఈ వాక్యాన్ని వింటున్నారో, ఆ నాయన ఎక్కడ ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితులు అన్నింటిని విడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, మా కుటుంబాలన్నింటిని దీవించమని, ఇదిగో నాయన నీ మందిరాలకు రావడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని విని నాయన ఆత్మీయంగా బలపడటానికి కృప చూపమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనునీయ సహవాసము సన్ని కూడిన మనకు, లోకమున్న పరిశుద్ధులకు, ఇతర దేశాల్లో ఉన్న మా తెలుగు బిడలకు, ప్రపంచంలో ఉన్న ప్రియులందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుని ఈ బల ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ 2020 ఈ 5వ మాసం ఈ మొదటి పునరుద్ధాన దినమందు ప్రభా యొక్క నీ శరీరాన్ని, నీ రక్తాన్ని ప్రభా మేము పూజించటానికి, త్రాగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా నిలువు మోకాళ్ళ మీదకి రండి. ఒకవేళ ఎవరైనా మోకరించలేని పరిస్థితుల్లో ఉంటే మరి మీరు దయచేసి లేచి నిలబడి ఈ యొక్క
బల్లారాధన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పాట పాడుకుందాం. సిల్వలో నా కై కాచిన యేసు రక్తం అనే పాటను పాడుకుందాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా కళ్ళు మూసుకుని ధ్యానములో ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, యేసు ప్రభువారు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను విరిచి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా దీనిని చేయమన్నారు. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని ఇది నా రక్తం నన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా దీనిలోనే త్రాగమని ప్రభు ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ఈ కార్యక్రమంలో మనము పాల్గొనబోతున్నాం. దయచేసి అందరూ కూడా నీలో మోకాళ్ళు వేయండి. మోకరించలేని వారు లేచి నిలబడి మరి కళ్ళు మూసుకున్నట్లయితే ధ్యానపూర్వకంగా సిలువలో నాకై కాచెను యేసు రక్తము అనే పాటను పాడుకుందాం. Oh,
దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరము కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరు సిద్ధపరచుకున్న ఆయన శరీరాన్ని రొట్టెను మరి మీరందరూ కూడా కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే మీరు సిద్ధపరచుకున్న మరి రక్తాన్ని కూడా మీరు కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నా. యేసు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను విరిచి ఇది నా శరీరము అని ప్రభు సెలవిచ్చారు. కనుక మీ అందరి చేతుల్లో ఆయన శరీరాన్ని కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నా. మరి తర్వాత యేసు ప్రభువారు ఒక పాత్రను ఎత్తుకుని ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్లా దీనిలోని త్రాగమన్నారు. అందరూ కూడా ఆయన రక్తాన్ని కలిగి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నా. మరి ముందుగా ఆయన శరీరాన్ని మనం భుజిద్దాం. భోజనమైన పిమ్మట ఆయన మరి పాత్రలోనిది అందరినీ త్రాగమన్నారు. కాబట్టి మీ దగ్గర ఉన్న రక్తాన్ని అందరూ కూడా త్రాగాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.